కొంచెం కడుపులో నెప్పిస్తే చాలు పట్టుకెళ్ళారంట ఇరవై నాలుగు గంటలంటే పాపం సీరియస్గా ఉందంట ఆ రంగయ్య గారు హాస్పిటల్లో కోసేశారంట పొట్ట అమ్మా ఎన్ని ఎందుకంటే ఒక నాలుగు మాటలు చెప్పంటే నేను చెప్పగలను ఆనాడు నేను పెద్దవాళ్ళుగా అన్నా అన్న అని మాట్లాడు నలుగురు ఐదు రూపాయలు తెకటగా చెప్పగలను మాధురెడ్డి గారిని ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఆయనకి ఎపిండసైటిస్ ఆపరేషన్ అయిపోయింది నరేంద్ర గారిని ఒక పెద్ద ఆయన ఉండేవాడా ఆయనకి ఎపెండసైటిస్ ఆపరేషన్ అయిపోయింది నా కోలీగ్ నున్న నాగేశ్రావుని ఉండేవాడా ఆయనకి ఎపెండసైటిస్ ఆపరేషన్ అయిపోయింది మా కుర్రాడు మా ఇంటో వచ్చి ఉండేవాడు చాలా యాక్టివ్ పర్సన్ వెంకటేష్ అని దాని ఆయనకి అపెండిసైటిస్ ఆపరేషన్ అయిపోయింది ఎట్లా చుట్టూ ఉన్నాడు అందరికీ ఎపెండిసైటిస్ ఆపరేషన్ ఏంటది అది ఒక వేరం వెళ్ళి కడుపులు వచ్చిందంటే అంతే ఆ ధోరణి కొంత తగ్గినట్టు అనిపిస్తుంది ఆ విషయంలో ఇప్పుడు చూస్తే కొంత తగ్గింది అనిపిస్తోంది కానీ మిగతా విషయాల్లో పెరిగిపోయింది అది ఎంత ప్రమాదకరంగా మారిందంటే డెవలప్ అయ్యి ఎపెండిసైటిస్ కోసే దశ నుంచి ఏది ఏదో ఉవసర అంటారే అలా ఏమైందంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే మీ బాబు పొట్టకోయకుండా బయటికి రాడమ్మా మీ పాప పొట్టకోయకుండా బయటికి రాడమ్మా అని చెప్పే స్థాయికి అభివృద్ధి అయ్యారు ఎప్పటి సైడ్స్కి వేయాలని ఎవరనుకోవట్లా పొట్టలు కోసేయడమే పిల్లలు కనాలంటే మా హాస్పిటల్కి రండి పొట్టకొస్తాం బూట్ డోత్ పెట్టుకోవాలి అంతే వాళ్ళు చేసే పని అది కావాలంటే చూసుకోకండి ఎక్కడైనా ఫ్రీ డెలివరీకి ఛాన్స్ ఇస్తున్నారేమో వంద వంద మంది హాస్పిటల్ మెట్లెక్కితే వంద మందికి పొట్లే కోసేస్తున్నారు ఏంట్రా అంటే బిడ్డలు అడ్డం దిగింది మమ్మల్ని ఏమంటారు కాదండి అదేం పద్ధతి అండి అన్నాం అనుకో అదేం పద్ధతి ఏంటాయా తల్లి చచ్చిపోతే ఓకేనా నీకు మరి వెరీ సీరియస్గా ఉంది బిడ్డ అడ్డం తిరిగాడు మరి కొయ్యమంట కోస్తాం వెళ్తే వెళ్ళిపోండి ఎవరు కాదన్నారు మమ్మల్ని రాక్షసులు చేసి మాట్లాడుతున్నారు అని రాష్ట్ర ప్రభుత్వం ఆడేషన్ చేసింది ఏమని గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఫ్రీ డెలివరీలు చేయాల్సిందే అని నాకు కరెక్ట్గా సంవత్సరం గుర్తురాట్ల మూడు నాలుగేళ్ళు అయినట్టే ఉందండి చేస్తే ఈ మధ్య నేను చూసాను రిపోర్టు ఏంటంటే మా హాస్పిటల్లో ఫార్టీ పర్సెంట్ మా హాస్పిటల్లో సిక్స్టీ పర్సెంట్ అంటే ఒక హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చింది మా హాస్పిటల్లో హండ్రెడ్ పర్సెంట్ అని అవ్వా అంటే గవర్నమెంట్ డెసిషన్ చేస్తే మీ హాస్పిటల్లో వంద మంది అమ్మాయిలు వంద మంది మామూలుగా ప్రసవిస్తారా వాళ్ళు డెషన్ చేయకపోతే అది ఒక్కళ్ళు కూడా పొట్టకోకపోతే బయటికి పిల్లలు రారా ఏమన్యాయం ఇది ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్ లెక్క మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎవరైనా మా దగ్గర ఫ్రీ డెలివరీ అంటున్నారా లేదు పైగా ఏం చెప్తున్నారు మీకు ఎన్నింటికి ఆపరేషన్ చేయాలా ఏంటి ఎన్ని నిమిషాలకు చేయాలో మీరు ఒకసారి మాట్లాడుకొచ్చుకోకుండా అంటున్నారు ఎక్కడ మాట్లాడుకొచ్చుకోవాలి ఏమో ఏదో ఉంది దానికి కూడా ఒక అడ్రస్ ఉంది అక్కడికి వెళ్ళి ఆహా ఎన్నింటికి మా 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 అమ్మాయి పొట్టకోయాలంటే ఏం చెప్తాడు కాదు ఆయన కదా రాసింది ఎన్నింటికి బిడ్డ బయటికి రావాలో రాసిన ఆయన ఆయన కదా నుదుటి రాత ఈయనేమో నుదుటి రాత రాత రాస్తాడు ఆయన ఏమో పొట్ట కోసి బయటికి తెస్తాడు మరి అసలు మనల్ని సృష్టిస్తున్నాడు ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడా అర్థం కాదు మిత్రులారా ప్రమాదకరమైన స్థాయికి వైద్య వ్యవస్థ చేరింది ఇది అందరికీ తెలుసు నేను అంతే వాళ్ళు మాట్లాడట్లేదంటే అందరికీ విషయాలన్నీ తెలుసు అంటే పిల్లి మేళలో గంట ఎవరు కట్టాలి ఎందుకు వచ్చిన గోలంటారే అందుకు వాళ్ళు మాట్లాడట్లా ఆ పోయేదేం లేదు ఎందుకంటే యాభై ఏడు దాటిపోయినాయి ఇంకో రెండు వేల అరవై ఉండేదంతా అనిపించి నిజం మాట్లాడితే ఏంటి నేను మాట్లాడేస్తున్నాను తప్ప నిజాలే ఇవి పచ్చి నిజాలు ఇవి మృత్యులారా మీరు గమనించండి ఇది ఒక్కటి కాదు ముక్కుకు జలుబు చేయడం ఎంతో గర్భసంచికి జబ్బు రావడం అంత అనే నిజం తెలిసిన వాళ్ళు కూడా పొద్దున్న నుంచి అర్ధరాత్రి దాకా అమ్మ గర్భసంచులు కోసేసే పనిలో ఉన్నారా లేదా డెలివరీకేనా వీళ్ళు ఆపరేషన్ చేస్తుంది అరే వైట్ డిశ్చార్జ్ అవుతుందంటే నాలుగు నెలలు మందులు వాడేయటం అమ్మ క్యాన్సర్ వస్తే ఇబ్బంది అవుద్దమ్మా తీసేద్దామా అంటే మరి ఏం జరుగుతుందో తెలియదు తీసేయించడమే మేము ఇక్కడ ముదిగొండ మండలంలో మేడేపల్లి గ్రామంలో సర్వే కోసం అని వెళ్ళాం మహిళా కార్యకర్తలతో వెళ్ళి సర్వే చేస్తే ఒక్క కాలనీలో ఒక్క బజార్లో మొత్తం అన్ని ఇళ్ళు కలిపి ముప్పై ఉంటాయేమో ఇటో ఒక పదిహేను అటో పదిహేను ఉంటాయేమో దాంట్లో ఎనిమిది కేసులు ఆపరేషన్ కేసులు కనిపించాయి ఏమన్యాయం ఇది అక్కడ ఎట్లా ఉందంటే ఇరవై ఎనిమిదేళ్ళ అమ్మాయికి ఆపరేషన్ చేశారు నలభై ఐదేళ్ల అమ్మాయికి ఆపరేషన్ చేశారు అది ఎట్లా అంటే అన్నారట అదేంట మా చిన్న వయసులో ఆపరేషన్ చేసుకున్నాం ఏంటంటే ఆ పిల్లలు పుట్టారుగా ఇంకా గర్భసంచితో ఉందన్నారండి క్యాన్సర్ వస్తే అంటే అమ్మో అది డేంజర్ కదండి అందుకే చేయించుకున్నాను అంటే మనల్ని క్యాన్సర్ పేరు ఎత్తితే గుండె పగిలిపోతుంది మనకి వాళ్ళు కోసి పక్క పడేస్తున్నారు వాళ్ళకి తెలుసు గర్భసంచిలో ఇబ్బంది వచ్చిందంటే క్యాన్సర్ రావడం ఏం కాదని వాళ్ళకి తెలుసు దీన్ని మనం ఎలా ప్రూవ్ చేస్తున్నాం గత ఇరవై ఏళ్ళుగా గర్భసంచి సమస్యల వాళ్ళు ఇక్కడికి వస్తే ఆహారాన్ని ఔషధంగా మార్చుకొని మూడు నెలలు కష్టపడడం ద్వారా హాయిగా రిలాక్స్ అవుతున్నారా లేదా వచ్చి నార్మల్ అల్ట్రా అబ్డామినల్ స్కాన్ నో అబ్నార్మాలిటీ డిటెక్టెడ్ వచ్చేస్తుందా లేదా ఏంటి అంటే నిజమైన డాక్టర్ నేచర్ నిజమైన మందు ఆహారం గుర్తుపెట్టుకోండి ప్రకృతి వైద్యుడు ఆహారమే ఔషధం ఇల్లు హాస్పిటల్ వంద వంటగది మందుల షాప్ మరి దీనికి డాక్టర్ ఎవరు అమ్మా